Hi friends, Photo Edit ki swagatham. Ee video lo manam ISO gurinchi telusukundam. ISO anedi eppudu meeru auto lo pettukandi. Endukante ISO increase ayye koddi light anedi perugutundi. Dantho paati grains anedi form avutayi anamata. ఇప్పుడు ఈ ఇమేజ్లో చూసినట్టయితే మనము ఐఎస్ఓ 100 పెట్టినప్పుడు మనకి ఇమేజ్ అనేది డీటెయిల్గా ఉంది. ఐఎస్ఓ 800 పెట్టినప్పుడు మనకి ఇమేజ్ అనేది కాస్త గ్రెయిన్స్ అనేది ఫామ్ అయినట్టు ఉంటుంది. నాయిస్ అనమాట అది. ఐఎస్ఓ అనేది 6400 దాటితే ఇమేజ్ అనేది గ్రెయిన్స్ ఎక్కువైపోయి ఇమేజ్ సరిగా రాదనమాట. మీరు ఈ ఇమేజ్లో చూడొచ్చు అనమాట. ఫర్ సపోజ్ కొన్ని ఇప్పుడు కొన్ని వచ్చిన కెమెరా డిఎస్ఎల్ఆర్స్లో ఇప్పుడు ఐఎస్ఓ 6400 పెట్టుకున్నా కూడా మనకి బ్లర్ అనే గ్రెయిన్స్ అనేది ఫామ్ కాకుండా మనకి క్లీన్ ఇమేజెస్ వస్తున్నాయి. బట్ బేసిక్ కెమెరాస్లో మాత్రం, బేసిక్ అనే కాదు కొన్ని ప్రొఫెషనల్ కెమెరాస్ కూడా ఐఎస్ఓ అనేది మ్యాక్సిమం 200 మించకండి, మీకు ఇమేజ్ అనేది షార్ప్గా గ్రెయిన్స్ లేకుండా వస్తాయన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ సింపుల్ ఏంటంటే మనం షటర్ స్పీడ్, అపేచర్ అండ్ ఐఎస్ఓ ఈ మూడింటిని బ్యాలెన్సింగ్గా చేసుకొని లైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ఉంది, ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ స్లోగా ఉందా ఫాస్ట్గా ఉందా ఇది మనం ఫస్ట్ అనుకోవాలి. సపోజ్ స్లోగా ఉందనుకోండి మనం 1/200, 1/400 ఇలా షటర్ స్పీడ్ పెట్టుకుంటాం అండ్ చూస్తాం అన్నమాట ఏంటంటే అది లైట్ కండిషన్స్ తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా. ఇప్పుడు ఎక్కువ ఉంటే మనకి అపేచర్ అనేది ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది, లేదా స్పీడ్ అనేది మనం పెంచుకోవచ్చు. షటర్ స్పీడ్ 1/800 పెట్టుకొని మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఆ ఆబ్జెక్ట్కి బ్లర్ కావాలనుకోండి, అపేచర్ అనేది మనం తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడు F2.8 ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ రెండు మనం అడ్జస్ట్ చేసుకొని లో లైట్ కండిషన్స్, సపోజ్ ఇప్పుడు మనం లో లైట్ కండిషన్స్లో తీసుకున్నాం అనుకోండి, షటర్ స్పీడ్ మనకి ఖచ్చితంగా 1/800 కావాలి, అపేచర్ మనకి F2.8 కావాలి, బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ కావాలి ఖచ్చితంగా అని మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఐఎస్ఓని మనం అడ్జస్ట్ చేస్తాం. ఐఎస్ఓని మనం ఒక 400-800 ఇలా పెట్టుకున్నామంటే లైటింగ్ కండిషన్స్ అనేది పెరుగు, లైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బూస్టప్ చేస్తుంది అన్నమాట లైట్ని, అప్పుడు మనకి ఇమేజ్ అనేది లైటింగ్లో వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఐఎస్ఓ, అపేచర్ అండ్ షటర్ స్పీడ్ అంటే. నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాక్టికల్గా ఈ మూడు సెట్టింగ్స్ అండ్ మిగతా సెట్టింగ్స్ అన్నిటి గురించి నేను ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.